ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీటీడీ కళాశాలల్లో మరింత పారదర్శకంగా ప్రవేశాలు. ఆన్లైన్లో నమోదుకు వీలుగా అప్లికేషన్ రూపకల్పన. ఐటీ అధికారులతో ఈవో సమీక్ష. గజవాహనంపై వేదనారాయణ స్వామి తిరువీధి విహారం. ఉత్సవ ప్రియుని వసంతోత్సవంలో మురిసిన భక్తజనం. అంగరంగ వైభవంగా రామయ్య తండ్రి పట్టాభిషేకోత్సవం. చంద్రగిరి కోదండరామాలయంలో వెల్లి విరిసిన భక్తి చైతన్యం. శ్రీ బ్రహ్మరాంబదేవికి సాత్విక బలిహరణ సమర్పణ. శ్రీశైల క్షేత్రంలో సంప్రదాయబద్ధంగా వార్షిక కుంభ మహోత్సవం. కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటాచలంపై వెంకటేశ్వరుడి అనుగ్రహం. నారాయణవనం నుంచి తిరుమలకు శ్రీనివాసుడు పయనమైన లీలా వినోదం. ప్రత్యేక కథనం. టీటీడీ విద్యా సంస్థల్లో ఇంటర్ డిగ్రీ ప్రవేశాలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు, సరళతరం చేసేందుకు వీలుగా టీటీడీ కాలేజీ అడ్మిషన్ సిస్టమ్ను 25వ తేదీ నుంచి అందుబాటులో ఉంచాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో బుధవారం ఈవో ఐటీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీకి చెందిన ఆయా కళాశాలల్లో పూర్తి స్థాయిలో ఆన్లైన్లోనే పారదర్శకంగా ప్రవేశాలు పొందేలా అప్లికేషన్ రూపొందించాలని ఈవో సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు admission.tirumala.org వెబ్సైట్లో విద్యార్థిని విద్యార్థులు చాలా జాగ్రత్తగా తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అప్లికేషన్ రూపొందించాలన్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో వచ్చే సందేహాలు నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్ను ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయంలో గదుల కేటాయింపునకు నూతన అప్లికేషన్ రూపొందించాలని ఐటీ అధికారులను ఈవో ఆదేశించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ వెబ్సైట్ను ఎక్కువ మంది వీక్షించేందుకు ఆదర్శనీయంగా రూపొందించాలన్నారు. వెబ్సైట్లో కార్యక్రమాల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్క్రోలింగ్ ద్వారా భక్తులకు తెలియపరచాలన్నారు. ఈ వెబ్సైట్లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలను పూర్తి సమాచారంతో పొందుపరచాలన్నారు. తిరుమలలో శ్రీవారి సేవకులు, పరకమణి, లడ్డూ ప్రసాదం, శ్రీవారి ఆలయ పరిశుభ్రత తదితర సేవల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అభిప్రాయ సేకరణ తీసుకుని పారదర్శకంగా సేవలు కేటాయించాలన్నారు. తిరుమలలో శ్రీవారి సేవకులు తమకు ఆసక్తిగల విభాగాలను ఎంచుకుని సేవలు అందించేందుకు సులభతరంగా అప్లికేషన్ ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి సేవకులు సేవలను అందించేందుకు వస్తుంటారని, అందుకు అనుగుణంగా వివిధ భాషలతో మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. శ్రీవారి సేవకులు దరఖాస్తు చేసుకున్న వెంటనే వారికి సంబంధిత సమాచారంపై ఎస్ఎంఎస్ పంపించాలని ఈవో అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారిని ఉత్సవ మండపంలో కొలువు తీర్చారు. అక్కడ కలశ ప్రతిష్ట, కలశ పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులు జరిపిన పిదప చందన ద్రవ్యాలతో ప్రోక్షణ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారికి గజవాహన సేవ రమణీయంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ వేదనారాయణ స్వామివారిని గజవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామివారి దివ్య వైభవాన్ని కనులారా తిలకించి ఆశీస్సులు అందుకున్నారు. చెన్నై టీనగర్ వెంకటనారాయణ రోడ్డులోని టీటీడీ సమాచార కేంద్రాన్ని తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం బుధవారం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న జేఈఓ దంపతులకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం జేఈఓ బి లక్ష్మీకాంతం సమాచారం కేంద్రంలోని ప్రార్థనా మందిరం, దర్శనం,
దర్శన్ కౌంటర్లను పోర్టును పరిశీలించారు. వివిధ అంశాలపై అక్కడ సిబ్బందితో చర్చించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో చెన్నైలో ఉన్న టెంపుల్ చూడడము, ఇన్ఫర్మేషన్ సెంటర్, నెక్స్ట్ దర్శనము, ఈ దర్శన్ కౌంటర్, పోటు, వీటన్నింటిని చూడడం జరిగింది. కాబట్టి పెయింటింగ్స్ కానీ, తర్వాత దశావతారాలు ఉన్నాయి, వాటన్నిటికీ సీరియల్ సెట్ కానీ వేసినట్లయితే చాలా చక్కగా కనిపిస్తుంది. దశావతారాలు లోపల ఫొటోసు ఇవన్నీ కూడా మార్చడము, తర్వాత గోల్డ్ మలం కూడా ఎంతవరకు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయగలము. అదేవిధంగా మూడవది రిజిస్టర్లు, సదా సమర్పణ రిజిస్టరు, డోనార్ రిజిస్టరు, పడికావలి రిజిస్టరు, తిరువాభరణం రిజిస్టర్లు, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తారో చూడడం జరిగింది. తదుపరి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న ధర్మశాల విజిట్ చేశాము. ఆ ధర్మశాలలో ఇంకా గ్రీనరీ బాగా యూటిలైజ్ చేయాలి. తదుపరి ఇంకొక సైట్ కూడా చూసాము. ఆ సైట్లో కూడా మనం నెక్స్ట్ ఏం చేయాలో కూడా ఒక ప్లానింగ్ ప్రకారం, బోర్డు ఆదేశాల ప్రకారం దాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. తిరుపతికి సమీపంలోని చారిత్రాత్మక చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరాములు వారి పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బుధవారం రాత్రి జరిగిన పట్టాభిషేక మహోత్సవం భక్తులను పరవశులన చేసింది. ఉత్సవంలో భాగంగా ఆలయం నుంచి సీతారామ లక్ష్మణులు ఒక తిరుచిపై, ఆంజనేయ స్వామి వారిని మరో తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయం ప్రక్కన ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. గర్భాలయం నుంచి రాములవారి పట్టాభిషేక కిరీటాన్ని, పూజా సామగ్రిని అర్చక స్వాములు, అధికారులు ఆలయ ప్రదక్షిణగా ఉత్సవ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అర్చకులు కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరాముని పట్టాభిషేక మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబదేవి వార్షిక కుంభ మహోత్సవం కనుల పండుగ జరిగింది. ఏటా చైత్ర పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం సాంప్రదాయంగా అమ్మవారికి సాత్విక బలి సమర్పణ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తెల్లవారుజామునే నిత్య పూజలు పూర్తి చేసిన అర్చక స్వాములు అనంతరం అమ్మవారికి నవావరణ పూజ, ఖడ్గమాల అష్టోత్తరం, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆపై అమ్మవారి సన్నిధిలో అన్నం రాశిగా పోసి మహామంగళహారతులతో సాత్విక బలిహరణం నివేదించారు. అడుగడుగు దండాలవాడు, ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీవారు సప్తగిరులపై వేంచేసి నిత్య పూజలు అందుకుంటున్నారు. భక్తితో నమస్కరిస్తే ఆర్తిగా ఆశీస్సులు అందజేసే శ్రీ వెంకటేశ్వరుడి కరుణావీక్షణాలను పొందడానికి భక్తులు పరితపిస్తుంటారు. మరి ఆ స్వామివారి దివ్యలీలా విశేషాలను తెలుసుకోవాలని ఎవరికుండదు. వెంకటాచలంపై వెలసిన శ్రీనివాసుడు పద్మావతీదేవిని పరిణయం ఆడిన శుభ సందర్భంలో ఏ ఏ ప్రదేశాల్లో విహరించారు, ఆ ప్రాంతాలకు ఉన్న ప్రాశస్త్యమేంటి ఇత్యాది విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరునితో ప్రత్యక్ష అనుబంధం కలిగిన ప్రదేశాలు ఏవి? పద్మావతి అమ్మవారు పుట్టిన ప్రాంతం ఏంటి? శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని తొలిసారిగా ఎక్కడ చూశారు? పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం జరిగిన పుణ్య ప్రదేశం ఏంటి? స్వామి అమ్మవార్ల వివాహానికి ముల్లోకవాసులు విచ్చేసిన పవిత్ర ప్రాంతం ఏది? వివాహం అనంతరం స్వామి అమ్మవార్లు ఏ ఏ ప్రదేశాలను సందర్శించారు? అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని సందర్శించిన పద్మావతి శ్రీనివాసులకు ఆ మహర్షి చేసిన సూచన ఏంటి? కొండ కింద 6 నెలల పాటు ఆవాసమున్న ప్రాంతం ఏది? స్వామివారు కళ్యాణ వెంకటేశ్వరుడిగా ఎక్కడ వెలిశారు? కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులకు వసగిన 2 వరాలు ఏంటి? స్వామి అమ్మవార్లు తిరుమలకు ఎలా చేరుకున్నారు? తిరుమలకు వెళ్లే మార్గమధ్యంలో స్వామివారు ఎక్కడెక్కడ కొలువై పూజలందుకుంటున్నారు? తదితర వివరాలను తెలుసుకోవాలని ప్రతి భక్తుడికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది కదా. లోక కళ్యాణార్థం భూలోకానికి విచ్చేసిన శ్రీ మహావిష్ణువు అర్చాస్వరూపంగా వెంకటాచలంపై శ్రీ వెంకటేశ్వరుడిగా భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. తిరుమల శ్రీవారితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న అనేకానేక పుణ్యధామాలు చిత్తూరు జిల్లా నలుమూలల నెలవై దివ్య ప్రదేశాలుగా విరాజిల్లుతున్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చాస్వరూపంగా అనుగ్రహిస్తున్న తిరుమల క్షేత్రం భక్తకోటి ఆరాధ్య నిలయంగా భాసిల్లుతోంది. సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే సప్తగిరులపై వేంచేసి ఆపద మృక్కులవాడిగా వెలుగొందుతున్నారు. కృతయుగం నుంచి కలియుగం వరకు శ్రీ మహావిష్ణువు ఎన్నో విశిష్ట అవతారాలతో లోక కళ్యాణానికి శ్రీకారం చుట్టారు. అలా కలియుగంలో వెంకటాచలంపై వేంచేసిన అడుగడుగు దండాలవాడే కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు. ఆ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉండడం వెనుక వేదకాలం నుంచి ఎన్నో పుణ్యగాథలు వ్యవహారంలో ఉండగా మరెన్నో దివ్యలీలా విశేషాలు తిరుమల క్షేత్రంతో ముడిపడి ఉన్నాయి. తొలిసారిగా కలియుగ ఆరంభంలో వెంకటనాథుడు పొడమి తల్లిపై అడుగిడి లక్ష్మీదేవి కోసం వెతుకుతూ శేషాచల సానువుల్లోని వకులమాత ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ తల్లి ఆప్యాయతానురాగాలకు మురిసిన పరంధాముడు అదే సమయంలో చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి వేటకు వెళతారు. నారాయణవనం ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతీదేవి పుట్టినిల్లు. ఓ శుభ సమయంలో చెలికత్తెలతో కలిసి వనవిహారం చేస్తున్న పద్మావతీదేవిని శ్రీనివాసుడు వీక్షించి మోహించి ఆమెను వివాహమాడతాడు. పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవానికి వేదికగా నిలిచిన నారాయణవనానికి ముక్కోటి దేవతలు తరలివచ్చినట్లు పురాణోక్తి. ఇక కైలాసనాథుడు పరమేశ్వరుడు నారాయణవనానికి సమీపంలో ఉన్న కైలాస కోనలో విడిది చేసినట్లు చెబుతారు. కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్లు తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలో యోగుల కొండగా వినితికెక్కిన అప్పలాయగుంటకు చేరుకుని సిద్ధేశ్వరుడి తపస్సుకు ప్రసన్నుడై శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడిగా కొలువై పూజలందుకుంటున్నారు. నేటికీ తిరుపతికి సమీపంలోని పలు ప్రదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా అప్పలాయగుంట క్షేత్రాన్ని దర్శించి అభయప్రదాతగా అనుగ్రహిస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దీవెనలు అందుకోవడం విశేషం. అప్పలాయగుంట నుంచి తొండవాడ ప్రాంతంలోని ముక్కోటిలో ఉన్న అగస్త్య మహాముని ఆశ్రమానికి చేరుకున్న పద్మావతి శ్రీనివాసులు మహర్షి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం నూతన దంపతులు 6 నెలల పాటు కొండ ఎక్కకూడదనే మహర్షి సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో ఆవాసమున్నారు. తిరుమల క్షేత్రానికి తరలి వెళ్లే సమయంలో శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తులకు 2 వరాలను ప్రసాదించారు. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువైన తనను సేవించిన భక్తులకు వివాహయోగం లభించడమే కాకుండా 7 కొండలు ఎక్కి తన దగ్గరకు రాలేని వారు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే తిరుమల యాత్ర చేసిన ఫలం సిద్ధిస్తుందని అభయమొసగారు. అనంతరం శ్రీ పద్మావతి శ్రీనివాసులు శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకున్నట్లు ఐతిహ్యం. ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న పుణ్య ప్రదేశాలు నేడు తిరుమల యాత్ర సందర్శనకు వస్తున్న భక్తులకు అనంత కోటి వరాలను ప్రసాదించే దివ్యధామ. హైదరాబాద్ నగరం ఉత్సవ శోభతో కాంతులేనింది. జంట నగరంలోని పలు ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు స్వామివార్లను దర్శించుకుని భక్తితో సేవించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం చూద్దాం. హైదరాబాద్ ఆల్వాల్లోని కానాజీగూడ శ్రీ మరకత గణపతి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మహాలింగార్చనలను జరిపారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో రుద్రాక్షలు, స్ఫటికలింగాలను శివలింగాకారంలో అలంకరించి పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, పవిత్ర జలాలతో నమక చమకాలు పఠిస్తూ మహాలింగార్చనను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. తర్వాత యాగశాలలో పలు హోమాలను శైవాగమోక్తంగా జరిపి చతుర్వేద పారాయణాలను నిర్వహించారు. భక్తులు ఈ హోమాల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. ముషీరాబాద్లోని శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని విశేష ఆభరణాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. వీణాధారిగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి సహస్ర నామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. విశేషమైన రోజు కావడంతో భక్తులు తమ చిన్నారులకు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు చేయించారు. ఇక సికింద్రాబాద్లోని శ్రీ గణపతి ఆలయంలో గణపతి హోమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయంలో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి మూల విరాట్టుకు స్వర్ణాభరణాలు, గజమాలలు, విభూది, చందనంతో అలంకరించారు. తర్వాత అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆపై యాగశాలలో లోక కళ్యాణార్థం గణపతి హోమాన్ని శైవాగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని భక్తితో సేవించారు.
ఇక కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో వెలసిన శ్రీకృష్ణ మందిరంలో చైత్ర మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో శ్రీకృష్ణుని మూల విరాటును ఉత్సవమూర్తులను అభిషేకించారు. అనంతరం పట్టు వస్త్రాలు వివిధ రకాల ఆభరణాలతో చక్కగా అలంకరించి అర్చనలు జరిపారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం సంజీవరాయపురంలో వెలసిన పురాతన శ్రీ పుట్లమ్మ అమ్మవారి తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో ఈ ఉత్సవాలు 2 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇందులో భాగంగా అమ్మవారి పుట్టశిలతో పాటుగా అమ్మవారికి వివిధ మంగళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి ఆభరణాలు సుగంధభర్త పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని శ్రీ లలితా సహస్రనామాలను పారాయణం చేశారు. ఇక ఆలయ ఆవరణలో గాయత్రి చండీ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే పుట్టపర్తి మండలం బీడుపల్లి గ్రామంలోని శ్రీ సోమేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వేకుజామునే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి విశేష పూజలు జరిపారు. తర్వాత స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాలు భక్తుల దైవనామస్మరణల నడుమ రథోత్సవం పురోవిధులు గుండా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూరహారతులు సమర్పించారు. నిజామాబాద్ గాయత్రీ నగరంలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి పల్లకీపై వేయించి చేసి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు సమీపంలోని శ్రీ అళఘమల్లారి కృష్ణస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీతారామ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణులను ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణోత్సవం పూర్తి చేశారు. భక్తులు శ్రీరామ నామస్మరణలు చేస్తూ తన్మయత్వంతో సీతారామ కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఇక ఇటు గూడూరులోని కోనేటి మిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధ్వజస్తంభం వద్ద సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం పూర్తి చేసి ఉత్సవాలకు సకలలోక వాసులను ఆహ్వానించారు. అలాగే నెల్లూరు జిల్లా దేవుని వెల్లంపల్లిలోని స్తంభాలగిరి ఈశ్వరయ్య ఆలయంలో తిరునాళ్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ తిరునాళ్లలో భాగంగా జరిగిన తెప్పోత్సవం భక్తులను పరవశులను చేసింది. చల్లని సాయంకాలం వేళ పుష్కరిణీ జలాల్లో విద్యుత్ కాంతుల ధగధగలతో మెరిసిపోతున్న తెప్పలపై పార్వతీ పరమేశ్వరులు వెన్నెల చిరునవ్వులను భక్తులపై కురిపిస్తూ వేంచేశారు. భక్తి సంకీర్తనలు భక్తుల నామస్మరణల మధ్య ఆది దంపతుల తెప్పోత్సవం ఆద్యంతం కనుల పండుగ సాగింది. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్య పూజాదికాలు పూర్తి చేసి ఆపై స్వామివారికి అష్టోత్తర పూజలతో అభిషేక సేవను మనోహరంగా నిర్వహించారు. అభిషేకానంతరం పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఇక ఇటు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. భక్తులు భక్తి ప్రపతులతో గణనాథుడి అభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ రఘువర సుందర మందిరంలో సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అందమైన వేదికపై ముగ్ధ మనోహర అలంకరణలో సీతారాములను వేంచేపు చేసి ఆలయ సంప్రదాయానుసారం కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో కొలువైన సీతారాములకు కూడా కళ్యాణాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి పులకించారు. ఇక చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా సీతారామ లక్ష్మణ సహిత శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేశారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి రామయ్య కృపకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా నార్పల్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. రజత కవచం, స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలతో స్వామివారి దివ్యమంగళమూర్తిని శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అష్టోత్తర పూజలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఆ అభయప్రదాయుని దర్శనార్థం భక్తులు దేశం నలు చెరగల నుంచి తరలివస్తుంటారు.
అలా కొండకు వచ్చే వారిలో ఎక్కువ మంది భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకోవడానికి మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంకు చెందిన మహంతి శ్రీనివాసరావు అనే భక్తుడు బుధవారం అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. 1996 నుంచి ఈ భక్తుడు తిరుమలకు అలిపిరి సోపాన మార్గం ద్వారా తిరుమలకు వచ్చారు. ఇప్పటి వరకు 213 సార్లు పాదయాత్ర చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. ఈ భక్తుని పాదయాత్ర గురించి తెలుసుకున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గతంలో అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ సమస్త ప్రకృతిని దైవ స్వరూపంగా భావిస్తూ తిరుమల యాత్రను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మహంతి శ్రీనివాసరావు. శ్రీకాకుళం పట్టణం, శ్రీకాకుళం జిల్లా గుడివీధి నుంచి నేను తిరుపతి రెగ్యులర్గా వస్తున్నాను. 1996 ఈ పాదయాత్ర అనేది ప్రారంభించాను. మా శ్రీకాకుళం ప్రాంతం నుంచి రుంకు అప్పారావు అనే ఒక భక్తుడు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు 108 సార్లు ఎక్కారు అని ఒక బుక్లో, సప్తగిరి బుక్లో చదివాను. ఆయన స్ఫూర్తిగా నేను తీసుకొని 108 సార్లు 2017 మార్చి నాటికి పూర్తి చేయగలిగాను. అప్పటికీ నేను తృప్తి చెందక శక్తి ఉన్నంత వరకు స్వామిని దర్శించుకోవడానికి కాలినడకను మాత్రమే వద్దామని ఒక దృఢ సంకల్పంతో ఆ 108, 130, 150, 175, 200, 213 పట్టుకొచ్చింది. ఇంకా ఈ ప్రయాణం శరీరంలో శక్తి, ప్రాణం ఊపిరి ఉన్నంత వరకు స్వామిని నడుచుకునే వెళ్ళి దర్శించుకుంటానని నా తాలూకా సంకల్పం. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై బుధవారం జరిగిన వాద్య కచేరి వీణులు విందుగా సాగింది. ఒరిస్సాకు చెందిన మన్మథరావు రాజ్ చంద్రన్లు సాక్సఫోన్, ఫ్లూట్ పై పలు రాగాలను మధురంగా పలికించి ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటివరకు సుమారు 56,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.